ఎఫ్ఏక్యూ ఎపిసోడ్లో పది పదిహేను క్వశ్చన్లు నేను పిక్ చేసే ఆన్సర్ ఇస్తున్నానంటే పది పదిహేను వీడియోస్ చేసే టాపిక్స్ నేను వదులుకొని మీకు ఆన్సర్ ఇస్తున్నాను కామెడీ ఏంటంటే నేను ఏ ఎఫ్ఏక్యూలో ఏదైతే చెప్పానో అదే ఎఫ్ఏక్యూ వీళ్ళు పూర్తిగా చూడకుండా అదే క్వశ్చన్ మళ్ళీ కింద అడుగుతారు హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఎఫ్ఏక ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అయితే మీ ముందు తీసుకొచ్చారు తెలుసు కదా ఎప్పలాగా మీరు తరచుగా అడిగి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఎపిసోడ్ అయినా మీకు ఆన్సర్ ఇస్తా అని చెప్పి ఎప్పటిలాగ్గా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఎక్కువ క్వశ్చన్స్ కూడా పిక్ చేస్తాను కాబట్టి పూర్తిగా వీడియోనైతే చూడాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వస్తారీకి దిలీప్ కుమార్ ఫ్యాక్స్ అడుగుతున్నారు థ్యాంక్ యూ అన్న నాది ఫ్యాక్స్ ఛానల్ సో హిందీ ఫ్యాక్స్ ఛానల్లో ఉన్న ఫ్యాక్స్ని కాపీ చేసి నేను ఛానల్లో పెట్టుకోవచ్చా అలా చేస్తే మోంటేషన్ ఎన్ని ఎలిజిబుల్ అవుతుందా రివ్యూస్డ్ కంటెంట్ కిందకు వస్తుందా ఇన్ కేస్ కాపీ పేస్ట్ చేస్తే ఎలా కాపీ చేయాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు సో ఇక దీనికి ఆన్సర్ అయితే మనకి హిందీ ఛానల్స్ ఇప్పుడు ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఫ్యాక్స్ అనేది ఎవరు తయారు చేసింది కాదు ఉన్నదాన్ని ఫ్యాక్ట్ అంటారు సో ఉన్నదాన్ని ఎవరైనా చెప్పుకోవచ్చు దాని గురించి ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే తెలుగులో కన్నడలో హిందీలో ఎక్కడైనా సరే వీడియోస్ చేసుకోవచ్చు మనకి రిఫరెన్స్ కోసం హిందీ వీడియోస్ని చూసి వాటి యొక్క కంటెంట్ మనం మళ్ళీ మన తెలుగులోకి తగ్గట్టుగా రాసుకొని సో అట్లాంటి ఇమేజెస్ని యూజ్ చేసి అట్లాంటి వీడియో క్లిప్స్ని యూజ్ చేసి వీడియోస్ చేయడంలో ఏం తప్పేం లేదు సో ఫ్యాక్స్ అనేది ఎవరి సొంతమైన కంటెంట్ కాదనమాట కాబట్టి దీనికి నేను కాంపిటీషన్ లేని కంటెంట్ అని కూడా అంటానన్నమాట సో తప్పలేదు చేసుకోవచ్చు మానిటేషన్ వస్తుంది కాకపోతే ఇక్కడ మీరు ఇమేజెస్ ఏవైతే యూజ్ చేస్తారో అవి మీకు ఫ్రీ సోర్సెస్ నుంచి దొరికే ఇమేజ్ కాకుండా కొంచెం స్టాక్ ఇమేజ్ ఇట్లాంటివి స్టాక్ వీడియో క్లిప్స్ ఇట్లాంటివి యూజ్ చేశారనుకోండి మీకు మానిటేషన్ పరంగా ఇబ్బంది అయితే ఏముండదు సో నెక్స్ట్ సరికి మనకి హాయ్ అన్న నేను టెక్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కాకపోతే ఆ ఛానల్లో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్ వచ్చే వరకు కూడా ఏ లాంగ్వేజ్ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అనుకుంటున్నాను అప్పటి వరకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న తర్వాత లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా అలా చేయొచ్చా లేదని చెప్పేసి అడుగుతున్నాడు సో మీరు ఇది తప్పండి చాలా పెద్ద తప్పు స్టార్టింగ్ నుంచి మీరు మీ ఆడియన్స్ని మీ ఛానల్ని ఏ విధంగా డ్రైవ్ చేస్తే మీకు అటువంటి ఆడియన్స్ వస్తారు ఫస్ట్ మీరు షార్ట్స్కి సంబంధించిన ఆడియన్స్ని తెచ్చుకున్న లాంగ్ వీడియోస్ చూపిస్తానంటే అది మీకు వర్కౌట్ అవ్వదు సో ఫస్ట్ నుంచి కూడా లాంగ్ వీడియోస్ చేసే ఉద్దేశం మీకుంటే ఫస్ట్ డే నుంచి కూడా మీరు లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేస్తే మీకు ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి కూడా మీకు లాంగ్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు ఆ లాంగ్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ మీ ఛానల్కి ఉండటం మీకు మంచిది అనమాట షార్ట్స్ వల్ల వచ్చే ఆడియన్స్ మైండ్ సెట్ అట్లా క్షణికావేశంగా ఏదో షార్ట్ అండ్ స్వీట్గా అట్లా చిన్న చిన్న వీడియోస్ చూడటానికి ఇష్టపడతారు అనమాట సో అట్లాంటి ఆడియన్స్ మన లాంగ్ వీడియోస్ చూడమంటే చూడరు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మీరు లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయండి లాంగ్ వీడియోస్ చేసే ఉద్దేశం ఉంటే సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సాగకృష్ణ అన్న కాపీరైట్ ఎన్నిసార్లు పడవచ్చు కొంచెం దాని గురించి క్లియర్గా చెప్పండి న్యూలీ యూట్యూబర్స్ కోసం ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్తున్నాడు కాపీరైట్ అనేది స్ట్రైక్ అనేది త్రీ టైమ్స్ అయితే పడొచ్చండి సో కాపీరైట్కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో చేసాం సో ఇవి ఉంట చూడండి కాపీరేట్ క్లెయిమ్ కాపారేట్ స్ట్రైక్ కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంటి అని చెప్పేసి సాయి కృష్ణ కాపీరేట్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తారంటే యూట్యూబ్లో మీకు ఈ వీడియో వస్తుంది ఈ వీడియో కంప్లీట్గా చూడండి కాపీరేట్స్ సాయి కృష్ణ అంటే ఇంకా వీడియోస్ వస్తాయి సో కాపీరేట్ పైన నేను ఏ వీడియోస్ చేస్తాను అవి కూడా మొత్తం క్లియర్గా చూడండి అప్పుడు మీకు కాపీరైట్స్ అంటే ఏంది కాపరేట్ క్లెయిమ్స్ క్లెయిమ్ అంటే ఏంది అదేవిధంగా కాపరేట్ స్ట్రైక్ అంటే ఏంది సో ఇట్లాంటివన్నీ కమ్యూనిటీ స్ట్రైక్ ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి బషీర్ అడుగుతున్నారు అన్న ఫ్యాక్స్ అన్లో ఫేస్తో వీడియోస్ చేస్తే మంచిదా స్టాక్ ఇమేజెస్ వీడియోస్తో చేస్తే మంచిదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫేస్తో చేయండి అదేవిధంగా మధ్య మధ్యలో స్టాక్ ఇమేజెస్ స్టాక్ వీడియో క్లిప్పింగ్స్ యూజ్ చేయండి ఇంకా మంచిది లేదు నా ఫేస్ కనపడను నాకు ఇష్టం లేదు అంటే స్టాక్ ఇమేజెస్ స్టాక్ వీడియో క్లిప్స్ యూజ్ చేయండి అవి కూడా పెయిడ్ వే యూజ్ చేయండి ఫ్రీగా దొరికి అవి యూజ్ చేయొద్దు ఫ్రీగా దొరికి కంటెంట్ మీరు యూస్ అనుకోండి మీకు రీయూస్డ్ కంటెంట్ అని చెప్పి మానిటేషన్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి అదే మీరు ఒక పెయిడ్ వెబ్సైట్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని లైక్ స్టోరీ బ్లాగ్స్ కానీ ఇట్లాంటి వాటిలో సబ్స్క్రిప్షన్ తీసుకొని హాఫ్ డేస్ మీరు యూస్ చేస్తే మీకు మానిటేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది ఏమి కాదనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వారికి మనకి ఆజీ భాష అడుతున్నారు బ్రో వీడియోస్ పెట్టని కారణంగా మానిటేషన్ రిజర్వ్ అయింది మళ్ళీ ఆ ఛానల్లోనే వీడియోస్ చేస్తే మానిటేషన్కి ఏమైనా ప్రాబ్లమా సో మీరు సిక్స్ మంత్స్ పాటు ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెట్టలేదు అనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మీ యొక్క మానిటేషన్ అనేది తీసేస్తారు సో చాలా మందికి తెలియదు ఇది సో కొత్తగా వచ్చింది వచ్చి కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ అప్డేట్ సో ఇట్లా ఉంటుంది సో అలాంటి సందర్భంలో మీరు మళ్ళీ వీడియోస్ చేస్తే మళ్ళీ మీరు ఎలిజిబుల్ అవుతారు దానికి ఏం ప్రాబ్లం కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఛానల్ కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ పాటు అట్లా వదిలేకండి అప్పుడప్పుడు కమ్యూనిటీ పోస్టులు అన్నా పెడుతూ ఉండండి వీక్లీ ఒకటి లేదా మంత్లీ ఒకటి చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్ ఏమిటి పెడుతూ ఉంటే ఛానల్ అనేది ఇట్లా మానిటేషన్ తీసేయకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి సాయినా యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉండే మ్యూజిక్ పడితే కాపీరేట్ స్ట్రైక్ ఏమన్నా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో దొరికేవన్నీ కూడా మనకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాపీరేట్ సేఫ్ అని నేను మీకు చెప్పలేను ఎందుకంటే గతంలో కొంతమందికి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్స్ యూజ్ చేసినా కానీ కాపీరేట్ క్లెయిమ్స్ వచ్చాయి స్ట్రైక్స్ కూడా వచ్చాయి అందుకే నేను ఓకే చేయొచ్చు వాడచ్చు నైంటీ పర్సెంట్ సేఫ్ అనుకోండి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నాకు సేఫ్ కావాలంటే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళటం చాలా ఉత్తమం పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఎప్పుడు మీకు సౌండ్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాము అది చూడండి సేఫ్ కదా ఇప్పుడు మనం ఎంతో కష్టపడి చేసుకున్న ఛానల్ చిన్న చిన్న విషయాల దగ్గర ఇట్లా ఆలోచించామనుకోండి సో రేపు మనకు కాపీరేట్ స్ట్రైక్స్ వచ్చిపోయింది అనుకోండి ఇబ్బంది కదా అందుకే నేనైతే రిస్క్ తీసుకోకుండా ఎపిడమిక్ సౌండ్ మ్యూజిక్ అయితే యూజ్ చేస్తున్నాను నాకు ఎప్పుడైతే ఈ కాపీరేట్ ఫ్యూచర్లో కానీ ఇబ్బంది అవుతుంది అని అనిపించిన రోజు నుంచి నేను ఎప్పుడమిక్ సౌండ్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కూడా కావాలంటే అది యూస్ చేయడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ క్వశ్చన్సరికి మనకి మామిడి మనోజ్ అడుతున్నారు హాయన్న మన వీడియోస్ని వేరే ఛానల్ అదర్ పర్సన్ యూస్ చేసినప్పుడు కాపీరేట్ వేయడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు సో కాపీరైట్ ఎలా వెయ్యాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి సాయి కృష్ణ కాపీరేట్ అని చెప్పి చేస్తే ఈ వీడియో వస్తుంది ఈ వీడియో చూస్తే కాపీరేట్ స్ట్రైక్ అంటే సపోజ్ మనం ఎవరైనా మన వీడియోస్ కాపీ అనుకోండి వాళ్ళకి మనం లేదు నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదు నేను అని స్ట్రైక్ వేయడాన్ని కాపీరేట్ స్ట్రైక్ వేయడం అనమాట సో అట్లా కాపీరేట్ స్ట్రైక్ వేస్తే వాళ్ళ వీడియో అనేది యూట్యూబ్ డిలీట్ చేస్తుంది వాళ్ళకి ఒక స్ట్రైక్ కూడా ఇస్తుంది అనమాట సో ఇందులో రెండు మూడు పద్ధతులు ఉంటాయి సో ఆ పద్ధతులు ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోండి మీరు సో నెక్స్ట్ క్వశ్చన్ సార్ మనకి హర్షవర్ధన్ అడుగుతున్నాడు అన్న కాపరేట్ క్లెయిమ్ పెడితే వీడియోకి వచ్చిన రెవెన్యూ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా క్లెయిమ్ వేసిన తర్వాత వచ్చిన రెవెన్యూ మాత్రమే వెళ్ళిపోతుందా లేదా పబ్లిష్ చేసిన టైం నుండి వచ్చిన రెవెన్యూ పోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు మంచి క్వశ్చన్ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీరు జనవరిలో సపోజ్ ఒక వీడియో పెట్టారు సో అప్పుడు మీకు కార్పొరేట్ క్లెయిమ్ ఏం రాలేదు దానికి సంబంధించి రెవెన్యూ అనేది మీకు వచ్చేసింది యాడ్ సెన్స్లో యాడ్ అయిపోయింది మీకు పేమెంట్ వచ్చేసింది ఫిబ్రవరిలో ఓకే సపోజ్ మీకు మార్చ్లోనో లేదా ఫిబ్రవరిలో క్లెయిమ్ అనుకోండి కార్పొరేట్ క్లెయిమ్ అనేది పడింది అనుకోండి మీకు ఆల్రెడీ జనవరి మంత్ పేమెంట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి దాని నుంచి ఏం తీసుకోరు ఫిబ్రవరి మంత్ ఏదైతే మీకు పేమెంట్ రిలీజ్ అవ్వలేదో ఆ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్గా ఆ వీడియోకి ఆ మంత్ వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా క్లెయిమ్ అయిపోతుంది ప్రీవియస్గా వచ్చింది మాత్రం మీకు క్లెయిమ్ అవ్వదు సో నెక్స్ట్ క్వశ్చన్సరికి మనకి యూజర్ అడుతున్నారు మన వీడియోస్ను మనమే కానీ లేదా వేరే వాళ్ళు కానీ పదే పదే చూడటం వల్ల ఛానల్ సస్పెండ్ అవుతున్నాం వాంటేషన్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు మన వీడియోస్ మనమే పదే పదే చూసుకున్నా వేరే వాళ్ళు మన వీడియోస్ పదే పదే చూసినా వంద సార్లు చూసినా మన ఛానల్కి ఏమీ కాదండి కాకపోతే మీరు వీడియోస్ చూసేటప్పుడు మీ వీడియోస్ పైన యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి ఆ డిస్ప్లే అయిన యాడ్స్ మీద మీరు క్లిక్ చేయకూడదు మీరు కానీ మీ ఆడియన్స్ ఎవరైనా సపోజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ ఛానల్కి ఏదో హెల్ప్ అవుతుంది మీ ఛానల్కి ఏదో రెవెన్యూ బాగా వస్తుంది యాడ్స్ క్లిక్ చేస్తే అని ఎవరైనా అట్లా క్లిక్ చేశారంటే ప్రాబ్లం వ్యూస్ ఎన్నిసార్లు చూసినా ఏమీ కాదనమాట మీకు కౌంట్ అయ్యేది ఒకటే వ్యూ అప్పటికప్పుడు మీకు టూ వ్యూస్ త్రీ వ్యూస్ అట్లా మల్టిపుల్ కౌంట్ అవుతూ ఉంటాయి మీరు రిఫ్రెష్ చేసే కొద్దీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అది సింగిల్ వ్యూ కిందే కౌంట్ చేసి మిగిలిన ఎక్స్ట్రా వచ్చిన వ్యూస్ అన్ని యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు వీడియో చూసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే యాడ్స్ పైన క్లిక్ చేయకూడదు మేము ఎందుకు చూడొద్దు అంటామంటే మీరు పొరపాటున యాడ్ల మీద క్లిక్ చేస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుంది ఇట్లాంటివి చేస్తారని అసలు ఎందుకు చూసుకోవడం చూసుకోవడం మా అని చెప్తే ఇంకా బెటర్ అని చెప్పేసి బాగుంటుందని అలా ఎవరైనా చెప్పొచ్చు మీకు కానీ చూసుకోవడం వల్ల ప్రాబ్లం రాదు చూస్తే వచ్చి యాడ్స్ పైన క్లిక్ చేస్తే ప్రాబ్లం అవుతుందన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత మనకి పవన్ కుమార్ అడుతున్నారు బ్రో ఫేస్ లేకుండా జస్ట్ వాయిస్ ట్యుటోరియల్స్ విండో షార్ట్ కట్స్ మ్యాక్స్ టూ మ్యాక్స్ షార్ట్ కట్స్ ఏ టూల్స్ ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మానిటేషన్ అవుతుందా అని చెప్పేసి వాడడం ఫేస్ చూపించకుండా ఇట్లాంటి ట్యుటోరియల్స్ చేస్తే ఖచ్చితంగా మీకు మానిటేషన్ అవుతుంది ఎందుకంటే అది కూడా ఒక ఒరిజినల్ కంటెంట్ కిందకే స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ మానిటేషన్ అవ్వని ఎవరు మీకు చెప్పలేదు వాయిస్ ఉండి స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ఖచ్చితంగా దానికి మానిటేషన్ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మీ యొక్క ఎడిటింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బాగుండాలన్నమాట అండ్ అదేవిధంగా వాయిస్ కూడా బాగుండాలి మీరు యూజ్ చేసే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదంతా మంచిగా ఆడియో క్వాలిటీ కానీ స్క్రీన్ రికార్డింగ్ క్వాలిటీ కానీ అంతా బాగుండే ఎడిటింగ్ తమ్ళల్స్ అన్నీ బాగుంటే మంచిగా ఛానల్ గ్రో అవుతుంది అదేవిధంగా మౌంటేషన్కి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి అంబికా ఎంటర్టైన్మెంట్స్ అడుగుతున్నారు ఇప్పటికీ దాదాపు ఫైవ్ టైమ్స్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను కానీ మీరు ఒక్కదాని కూడా సమాధానం చెప్పలేదు ఏమిటి నా మిస్టేక్ అని చెప్పేసి అడుగుతున్నారు నేను ఇప్పటికి అరవై నాలుగు ఎపిసోడ్లు ఎఫ్ఏక్యూ చేశాను ఒక్కొక్క ఎపిసోడ్లో పది నుంచి పదిహేను క్వశ్చన్లు సెలెక్ట్ చేసి ఆన్సర్లు ఇచ్చాను సో ఓకే నా మిస్టేక్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు మీ ప్రశ్న పిక్ చేయినందుకు మేబీ ఆ కారణం ఏమై ఉంటుందంటే మీరు నాకు తెలిసిన నేను ఆల్రెడీ ఈ అరవై నాలుగు ఎపిసోడ్లు గత అరవై నాలుగు ఎపిసోడ్లో ఆల్రెడీ ఎక్కడో చాట మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటాను రెండు మూడు సార్లు చెప్పు ఉంటాను దానిపై ప్రత్యేకమైన వీడియోలు చేసి ఉంటాను అందుకే మీ క్వశ్చన్ చూసినప్పుడు నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అనిపించి ఉండదు సో ఇలా మీకు ఎవరికైనా మీ క్వశ్చన్ నేను పిక్ అని అనిపిస్తే దానికి నన్ను క్షమించండి ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్లో మీరు అడిగిన క్వశ్చన్స్ ఇప్పటికి కూడా ఈ ఎపిసోడ్లో కూడా నేను ప్రీవియస్ ఎపిసోడ్లో ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ ఎపిసోడ్ కింద కొంతమంది అడుగుతున్నారు కామెడీ ఏంటంటే నేను ఏ ఎఫెక్లో ఏదైతే చెప్పానో అదే ఎఫెక్్యూ వీళ్ళు పూర్తిగా చూడకుండా అదే క్వశ్చన్ మళ్ళీ కింద అడుగుతారు సో ఇట్లాంటివి నేను చూస్తూనే ఉంటాను అనమాట సో ఇట్లాంటి ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే మీరు నిజంగా సీరియస్గా యూట్యూబ్ కెరీర్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు సో ఇట్లా కామెంట్లు పెట్టే కాకుండా ప్రీవియస్గా ఉన్న మన ఎఫ్ఏక్యూ ఎపిసోడ్స్ అన్నీ చూడండి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఎఫ్ఏక్యూ ఎపిసోడ్లో పది పదిహేను క్వశ్చన్లు నేను పిక్ చేసి ఆన్సర్ ఇస్తున్నానంటే పది పదిహేను వీడియోస్ చేసే టాపిక్స్ నేను వదులుకొని మీకు ఆన్సర్ ఇస్తున్నా అది మీకు అర్థం కావట్ల ఇదే వీడియోస్ నేను తీసుకెళ్ళి పది వీడియోస్గా చేసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి ఓకే ఎక్కువ కవరు ఎక్కువ రీచ్ కూడా వస్తుంది ఓకే అవన్నీ కాదు వీళ్ళకి క్రిస్పీగా షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ అందాలి అని చెప్పి ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ని నేను ఆ పేజీ కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ క్వశ్చన్ పిక్ చేయలేదని బాధపడకుండా సో ఉంటారని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి దేవేంద్ర ఆడుతున్నారు రెడ్డి ఆడుతున్నారు హాయ్ అన్న పీసీ వర్సెస్ ల్యాప్టాప్ ఇచ్చి వన్ ఈజ్ బెటర్ ఫర్ ఎటింగ్ అంటే ఆల్వేస్ నేను పీసీఏ రికమెండ్ చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి ఎడో ప్రీమియర్ ప్రో ఫైనల్ కట్ ఏది బెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు సో నేనైతే ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తాను ఫైనల్ కట్లో మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట అందుకే ప్రీమియర్ ప్రో అయితే యూజ్ చేస్తున్నాను సో ప్రీమియర్ ప్రోలో ఎక్కువ ప్లగిన్స్ ఇట్లాంటివి ఉన్నాయి మనం యాడ్ చేసుకునే ఫీచర్స్ ఎక్కువ శాతం ఉంటాయి సో అది ఫైనల్ కట్ ప్రోలో అంతగా ఉండదు అనమాట సో అందుకోసమే ప్రీమియర్ వాడతాను నేను కూడా చాలా మంది ఇండస్ట్రీలో ప్రీమియరే ఎక్కువ వాడటానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరు వీడియోస్ వాళ్ళు సొంతంగా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అంటే ఇప్పుడు వీడియోస్ చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు పబ్లిష్ చేద్దాం అలాంటి వాళ్ళు ఏంటంటే ఎఫ్సిపి వాడటానికి ఇష్టపడతారు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్సరికి మనకి వై డోంట్ యూజ్ ఫైనల్ కట్ ప్రో అదే నేను ఫైనల్ ప్రో యూస్ చేయకపోవడానికి అందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మనకి సరిపోదు మనం ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం ఎడిటింగ్లో అట్లాంటి వాటికి మనకి ఆ ఫైనల్ కట్ కట్పూర్ అనేది వర్క్ అవ్వదు సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి కైన్ మాస్టర్ ట్యుటోరియల్స్ కాన్వా ట్యుటోరియల్స్ ఇట్లాంటివన్నీ చేయని చెప్పేసి అడుగుతున్నారు అసలు అడిగే ముందు ఒకసారి నేనేమంటానంటే అడిగే ముందు సాయి కృష్ణ వీడియో చేసాడా లేదా అని చెప్పేసి మీరు సెర్చ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట సో సాయి కృష్ణ కైన్ మాస్టర్ని కొడితే సాయి కృష్ణకు సంబంధించి కైన్ మాస్టర్ వీడియో ట్యుటోరియల్ వచ్చిందా లేదా అదేవిధంగా సాయి కృష్ణ క్యాన్వా కూడా క్యాన్వా ట్యూటోరియల్ కూడా వస్తుంది ఓకే సో ఇట్లా ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి ఉందా లేదా అని చెప్పేసి నేను చేశాను లేదా అని చెప్పేసి ఆ తర్వాత మీరు ఇట్లా కామెంట్ అడగండి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిదోసారి మీరు కాపీరేట్ వీడియో అనగానే నేను కాపీరేట్ ఓపెన్ చేసి చూపించాను ఇట్లా ఆల్రెడీ చూసిన వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంటదన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్సరికి మనకి టైగర్ ఒక గూగుల్ యాడ్సన్స్ అకౌంట్కి సెకండ్ ఛానల్ మర్చియచ్చు చేస్తే ఆ ఛానల్ కూడా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ వాచ్ అవర్స్ కావాలా సో కావాలండి మీకు మానిటేషన్ అయిన తర్వాతనే కదా మీరు గూగుల్ యాడిసన్స్కి కనెక్ట్ చేసుకోగలుగుతారు లేకపోతే కనెక్ట్ చేసుకోలేరు కదా యాడ్స్ కనెక్ట్ అయిందంటేనే ఆ ఛానల్ మానిటైజ్ అయిపోయిందని అర్థం మానిటైజ్ అయిందంటేనే అర్థం ఫోర్ థౌసండ్ అవర్స్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారని అర్థం కదా సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి పొట్టి స్టిచ్చింగ్స్ అవుతుంటారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి తెలియట్లేదు ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా నన్ను ఆ టీంని ద్వారా ఏదైనా సర్వీసెస్ మీరు తీసుకోవాలన్నా వేరే ఆప్షన్ ఏం లేదండి మన ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎక్కడ కూడా మనం అవైలబుల్గా లేము కాల్ ఫోర్ లాంటి కన్సల్టేషన్ యాప్స్లో కూడా మనం అవైలబుల్గా లేము కేవలం మీరు మనం కాంటాక్ట్ అవ్వంటే ఒక్కటే ఒక మార్గం అది మన కోర్సులో మెంబర్స్కి మాత్రం మనం యాక్సెస్గా ఉంటాము వాళ్ళతోనే మనం అవైలబుల్గా ఉంటాం వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాం వాళ్ళ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తాం ఇంకా వేరే మెథడ్ ఏది లేదు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఉన్నది అది ఒకటే మెథడ్ కాబట్టి ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు అయితే మనం కాంటాక్ట్లో ఉండొచ్చు కొన్ని వందల వేల మందితో కాంటాక్ట్ అవ్వాలంటే ఇట్లాంటి ఒక సోర్స్ మనం మెయింటైన్ చేయకపోతే నేను ఛానల్ అయితే రన్ చేయలేను కాబట్టి దృష్టిలో పెట్టుకోండి మీరు మీరు కోర్సులో జాయిన్ అయితే మన పర్సనల్ నంబర్ కూడా మీకు ఉంటుంది మన కోర్సులో మన బికమ్ ఎ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని కోర్సు లాంచ్ చేశాం కదా ఆ కోర్సు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే యూట్యూబ్కి సంబంధించిన కోర్సు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్సరికి మనకి పులి శ్రీవర్ధన్ అడుగుతున్నాడు హాయ్ నా యూట్యూబ్లో చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు కానీ కోర్సులో ఎంత మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కదా మరి కోర్స్ సబ్జెక్టు డిఫరెంట్గా ఉంటుంది అదే విధంగా దాని నుంచి మీకు వచ్చే టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎన్ని వేలు కొనుక్కున్నా లక్షలు పెట్టుకొనుక్కున్నా దొరకదు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి గురుగారు మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్ అన్లిస్టెడ్ పబ్లిక్ షెడ్యూల్ నాలుగు ఉంటాయి కదా షెడ్యూల్ కింద సెటాస్ ప్రీమియర్ ఉంది కదా అది మనకు యూజ్ ఉందా దాన్ని ఎలా వాడాలో నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పేసి అడుగుతారు ప్రీమియర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన షెడ్యూల్ అంటే ఏంటి సో మనం వీడియో చేసాం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసాం ప్రైవేట్లో పెట్టాం తర్వాత రేపు పొద్దున్న ఎనిమిదింటికి వీడియో పబ్లిష్ అవ్వాలి అని చెప్పి మనం షెడ్యూల్ చేసాం అనుకోండి కరెక్ట్గా అది రేపు పొద్దున ఎనిమిదింటికి పబ్లిష్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోద్ది అది షెడ్యూల్ చేస్తే సపోజ్ షెడ్యూల్తో పాటు ప్రీమియర్ కూడా చేస్తే ఏమవుతుందంటే రేపొద్దున ఈ వీడియో వస్తుందని చెప్పి ముందుగానే మన సబ్స్క్రైబర్స్ అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది సో ఎనిమిదింటికి వీడియో వస్తుంది అని చెప్పేసి మనం ఛానల్లో మన వీడియో కనిపిస్తుంది కానీ ఎవడైనా క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వదు అనమాట ఎనిమిదింటికి రేపు పొద్దున్న ఎనిమిదింటికే లేదు అప్పుడు దా వెయిట్ చేయమని చెప్పిద్ది సో జనాల్ని కొంచెం టీజ్ చేయడానికి కొంచెం గుర్తు చేసినట్టు ఉండడానికి కొద్దిగా ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళ్తానికి మీకు ఈ ప్రీమియర్ ఆప్షన్ అనేది పని కొస్ క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి మనకు తెలుసు కదా మన హోట బిక్కి మా సక్సెస్ఫుల్ యూట్యూబ్ అని కోర్స్ లాంచ్ తర్వాత ఈ కోర్స్ ప్రైస్ టూ ట్రిపుల్ అయి ఉంది మీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్ యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా కావాలి ఈజీగా అర్థం అవ్వాలనుకుంట మన కోర్స్ అయితే తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మన కోర్సులో ఏ విధంగా మీరు జాయిన్ అవ్వాలి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో ఉంటాయి అండ్ అంతేకాకుండా కోర్స్ తీసుకుంటే ఎవరైతే వాళ్ళకి మన పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కోర్స్తో పాటు మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకోండి అండ్ అంతేకాకుండా ఈ కోర్స్లో జాయిన్ ఎవరైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చి చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు నచ్చినట్టు గట్టిగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరణ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్